అది ఎంతకాలం నాకు ఎన్నో సేవలు చేసింది. ఇప్పుడు దానికి గతం వచ్చినప్పుడు నేను అండగా ఉండకపోతే తప్పు కదయ్యా. ఒకవేళ పొరపాటు నేను లేనప్పుడు దానికి ఏదన్నా జరగడం జరిగితే మీరు ఎన్ని లక్షలు ఇస్తే అది తిరిగి వస్తుందయ్యా. మీరు నాకు ఇచ్చే డబ్బు కదా, నాకు నా భార్య ముఖ్యమయ్యా. మనిషి ఈ తప్పు నీది కాదా, మనిషి ఈ తప్పు నీది కాదా, ఓ మనిషి ఈ తప్పు నీది కాదా. డబ్బుంటే నీ ప్రేమ, డబ్బుంటే నీ సర్వమని, డబ్బుంటే నీ లోక్యమని, డబ్బుంటే నీ సర్వమని భావించావా ఓ మనిషి. ఓ మనిషి ఈ తప్పు నీది కాదా, ఓ మనిషి. జీవితమే ఓ చదరంగం, సుఖ దుఃఖాల రణరంగం. జీవితమే ఓ చదరంగం, సుఖ దుఃఖాల రణరంగం. భార్య లేదు, పిల్లలు లేదు, అయినా కానీ డబ్బేనా. ఆదరించే మనిషి లేదు, డబ్బే నీకు ప్రధానమా. ఓ మనిషి ఈ తప్పు నీది కాదా, మనిషి ఈ తప్పు నీది కాదా. అన్నపూర్ణ, అన్నపూర్ణ వచ్చే అన్నపూర్ణ, నన్ను క్షమించావు అన్నపూర్ణ, నన్ను క్షమించావు. వంశీ పద్మ ఎలా ఉన్నారు? మీరు రానే ఉంటున్నారు, వచ్చారు నాకు అంతే చాలు. ఈ మాట అదే రోజు కనుక అనున్నట్టే నాకు అంత శిక్ష పడేది కాదు. భగవంతుడి యొక్క శిక్ష నాకు విధించేవాడు కాదు. ఆ మాటలో నాకు అంతే చాలు అన్నపూర్ణ. అన్నపూర్ణ ఒక ముద్ద అన్నం పెట్టు, అన్నం పెట్టు అన్నపూర్ణ. Thank you.
అన్నపూర్ణ, మీరు వచ్చిన మాకపోయిన నేను మారిపోయాను అన్నపూర్ణ. బుద్ధుడికి బోధి వృక్షం కింద ధ్యానోదయం జరిగినట్టు అన్నపూర్ణ, ఒక పనివాడు నాకు కష్ట అవును. బక్రమ్మకు ఒకసారి ఫోన్ చేస్తే అవును, నన్ను కాదని వెళ్ళిపోయిన వాళ్ళకి నేను ఫోన్ చేస్తే బాగుంటుందంటారా? నాకు ఎలా జరిగిందని వాళ్ళకు తెలియదా? తెలుసు కూడా వాడు రాలేదా? అన్నపూర్ణ, మీరు నా దగ్గరికి రాదు. నేను మీ దగ్గరికి రాలేదు అన్నపూర్ణ. కానీ అన్నపూర్ణ, నేను చచ్చిపోయేలోగా ఒక్కసారి మిమ్మల్ని చూడాలని ఉంది అన్నపూర్ణ. ఒక్కసారి మిమ్మల్ని చూడాలని ఉంది అన్నపూర్ణ. అన్నపూర్ణ, డబ్బు, కారు, బంగారు వరకు పేదడు చనిపోయినప్పుడు తన శవాన్ని మోయటానికి నలుగురు మనుషులు లేనివాడు నిజమైన పేదోడు. ఇలాంటి పేదోడు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అనుబంధం, ఆత్మీయతలనే ధనాన్ని సంపాదించి ధనవంతులుగా కావాలని ఆశిస్తూ ఇది ఉషోదయ కళానికేతన్ హైదరాబాదు వారి నాటకం పేదోడు. రచన, దర్శకత్వం చెరుకూరి సాంబశివరావు. సాంఘిక నాటకానికి రచన, దర్శకత్వం వహించిన చెరుకూరి సాంబశివరావు గారిని మన పార్లమెంట్ సభ్యులు గౌరవ మాగంటి మురళీమోహన్ గారు అభినందిస్తున్నారు.
నేటి కళాపోషకులు ఎంఎన్ఎం అసోసియేట్స్ శ్రీ కోనేరు మురళి గారు, శ్రీ మధు గారు, వారికి నంది నాటకోత్సవ కమిటీ తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అప్పుడే మీరు గత 3 రోజుల నుంచి చూస్తున్నారు, మన తెలుగు ఆడపడుచుల్ని గౌరవించడం తెలుగు సాంప్రదాయం. అదేవిధంగా ఆడపడుచుల్ని సత్కరించడానికి సుగుణా గారు అంటే రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి నాటకంలో కూడా ఎంతమంది మహిళా పాత్రధారులు ఉంటే అంతమందికి కూడా ఆంధ్రప్రదేశ్ గోవింద్ గారు పిలుస్తున్నారండి. మహిళలకి ఆడపడుచులకి చీర రవికే సారే పెట్టి గౌరవించడం మన సాంప్రదాయము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర నంది అభివృద్ధి నాటక అభివృద్ధి సంస్థ తరఫున వీరికి చీర సారిని ఎక్కడికక్కడ ఆతిథ్యాన్ని సాంప్రదాయాన్ని మర్చిపోకుండా వీరికి మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం చీర రవికల్ని మొత్తం సారని వారికి బహుకరిస్తూ అదే సందర్భంలో ఎంతో దూరం నుంచి వచ్చిన వీరందరికీ కూడా వారి కుటుంబ సభ్యుల నోళ్ళు తీపి చేయించాలి అన్నటువంటి ఉద్దేశంతో స్వీట్ల ప్యాకెట్లను సైతం మన ఎంపీ గారు అరకేజీ కాదు అందరికీ కేజీ ఇవ్వవలసిందే అని చెప్పి ఆయన ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క నటుడికి కూడా అందరికీ బహుకరించడం జరుగుతుంది సార్. పేదోళ్ళలో ప్రతి ఒక్క నటుణ్ణి మన గౌరవ ఎంపీ గారు అభినందిస్తున్నారు. కళాకారుడు ఎంతసేపు ప్రేక్షకుల అభినందనలు ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకోవడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాడని చెప్పి మరోసారి రుజువు చేస్తున్నారు మన కళాకారులంతా.